లో ఉన్నామండి. చైత్ర ట్రస్ట్ ఒక చైతన్యం ఉన్న ట్రస్ట్గా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చైతన్యవంతులుగా ఉండి ప్రజల్ని చైతన్యం చేస్తూ వాళ్ళలో విద్య గురించి దాన్ని ముందు ప్రమోట్ చేస్తూ, అన్ని దానాలకి అన్నదానం గొప్పదంటారు కానీ వాటికన్నా కూడా విద్యాదానం ఇంకా గొప్పది కాబట్టి పసిపిల్లలకి విద్య చెప్పించాలి, అది కూడా కార్పొరేట్ స్కూల్స్లో విద్య చెప్పించాలనే ఉద్దేశంతో ఇక్కడ కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి, కార్పొరేట్ కాలేజెస్ ఉన్నాయి, వాటిల్లో కూడా దాదాపు 10-15% 25% దాకా కూడా పేద విద్యార్థులకు ఉచిత వైద్య చేయమని కూడా సెంట్రల్ గవర్నమెంట్ అలాగే సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలో భాగంగా కొన్ని కొన్ని కార్పొరేట్ సంస్థలు అయితే మాత్రం వాటిని బయటికి రాకుండా చేసి ఎవరికి తెలియనియకుండా అన్ని సీట్లు అమ్ముకోవడమే మనం చూస్తూ ఉన్నాం. కానీ మన రవి గారు చైత్ర ట్రస్ట్ ద్వారా ఆన్లైన్లో పిల్లలకు అప్లై చేసి దాదాపు 15 మందికి అప్లై చేస్తే 8 మందికి ఫ్రీగా చదువుకోవడానికి, కార్పొరేట్ స్కూల్లో ఫ్రీ సీట్లు చదువుకోవడానికి, ఉచితంగా విద్య బోధించడానికి వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఇచ్చినందుకు ముందుగా ఆ సంస్థల యజమానులకు కూడా మనం కృతజ్ఞత తెలియజేయాల్సిన అవసరం ఉంది. అలానే సర్వశిక్ష అభియాన్ గవర్నమెంట్ సంస్థగా ఉండి వాళ్ళు ఈ ఫ్రీ సీట్స్ ప్రైవేట్ స్కూల్స్లో ఫ్రీ సీట్స్ ఇవ్వడానికి, ఫ్రీగా చదువుకోవడానికి పేద విద్యార్థులకి ఆన్లైన్లో సెలెక్ట్ చేస్తున్నారు. ఈ పిల్లలు దాదాపు 8 మంది పిల్లలు ఇక్కడ సెలెక్ట్ అయ్యారు.